మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ అభ్యాసంలో ఈ గళ్ళలో ఉన్నటువంటి అక్షరాల ఆధారంగా పదాలను రాయాలి. అక్షరాలు ఏమిటో ఒకసారి చదువుకుందాం. మ రా సి ని జ క గు డ ము బు ర దు బ జు జో లు. మా మా బు మబ్బు. తర్వాత డ బు డబ్బు. జ బు జబ్బు. జో లు జోళ్ళు. తర్వాత సి గు సిగ్గు. తర్వాత జు బా జుబ్బా. తర్వాత నీ డా నీడా. ఏం బదర్ రాసాం మనం? మబ్బు డబ్బు జబ్బు జోళ్ళు సిగ్గు జుబ్బా నీడ. ఇంకా ఈ అక్షరాలను ఉపయోగించి ఏమేమి పదాలు వస్తాయో మీరు సొంతంగా రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో కొన్ని పదాలు ఉన్నాయి కదా, వాటికి సమాధానాలు రాయాలి. చూడండి ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ అన్నీ చదువుదాం. కాయ కాని కాయ, కర్ర కాని కర్ర, కోడి కాని కోడి, మామ కాని మామ, మాట కాని మాట. వీటికి మనం సమాధానాలు రాయాలి. మొదటిది చూడండి, కాయ కాని కాయ. కాయ కాని కాయ ఏమిటి? తలకాయ తలకాయ. కర్ర కాని కర్ర. కర్ర కాని కర్ర ఏంటి? జీలకర్ర. జీలకర్ర. తర్వాత కోడి కాని కోడి ఏంటది? పకోడి. కోడి కాని కోడి పకోడి. తర్వాత మామ కాని మామ. మామ కాని మామ ఏంటి? చందమామ. చందమామ. తర్వాత మాట కాని మాట. మాట కాని మాట ఏంటి? టమాటా. టమాటా. అన్ని వరుసగా చదువుదాం. కాయ కాని కాయ, తలకాయ, కర్ర కాని కర్ర, జీలకర్ర, కోడి కాని కోడి, పకోడి, మామ కాని మామ, చందమామ, మాట కాని మాట, టమాటా. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో పాఠం బొమ్మను చూసి అబ్బాయి ఏనుగు ఏం మాట్లాడుకుంటున్నారో ఇక్కడ రాయాలి. అక్కడ అబ్బాయి ఏనుగు మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మాటలను ఇక్కడ రాయాలి. అబ్బాయి ఏమడుగుతున్నాడు? ఏనుగు 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 ఏనుగు
ఎక్కడికెళ్ళావు? ఏనుగు ఏనుగు ఎక్కడికెళ్ళావు అని అడిగాడు. ఏనుగు ఏం చెప్పింది? సంతకెళ్ళాను అని చెప్పింది. అబ్బాయి ఏమంటున్నాడు? ఏనుగు 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 ఏమి తెచ్చావు? ఏనుగు ఏమి తెచ్చావు? అప్పుడు ఏనుగేమంది? కొబ్బరికాయ తెచ్చాను అని చెప్పింది. అప్పుడు అబ్బాయి, ఏనుగు నాకు ఇస్తావా అని అడిగాడు. ఏనుగు నాకు ఇస్తావా అని అడిగాడు. ఏనుగు అలాగే తీసుకో అంది. ఏమేమి మాట్లాడుకున్నారు అబ్బాయి ఏనుగు? అబ్బాయి ఏనుగు ఎక్కడికెళ్ళావు అని అడిగాడు. ఏనుగు సంతకెళ్ళాను అంది. అబ్బాయి ఏనుగు ఏమి తెచ్చావు అని అడిగాడు. ఏనుగు కొబ్బరికాయ తెచ్చాను అంది. అబ్బాయి ఏనుగు నాకు ఇస్తావా అని అడిగాడు. ఏనుగు అలాగే తీసుకో అంది. చూసారు కదా పిల్లలు, ఈ పాఠాన్ని నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.